ఈ మధ్య కాలంలో మనకి స్పామ్ కాల్స్ చాలా ఎక్కువ అవుతుంటే, ఫోన్ చేసేది ఎవరో తెలియట్లేదు, ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు, మనం ఎవరితో మాట్లాడుతున్నామో కూడా తెలియట్లా. కొంతమంది ఏం చేస్తున్నారంటే ట్రూ కాలర్ లాంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటా స్పామ్ కాలర్స్ని అందులో బ్లాక్ చేసుకోవచ్చు, అండ్ మనకు అక్కర్లేని నెంబర్స్ని అసలు మన ఫోన్లోకి కూడా తీసుకోలేకపోవచ్చు. అండ్ ఇంకో విచిత్రం ఏంటంటే మనం సేవ్ చేసుకొని వాళ్ళు మన అంటే మన కాంటాక్ట్ లిస్ట్లో లేని వాళ్ళు ఎవరు కూడా మనకు ఫోన్లు చేయలేరు అనమాట, డైరెక్ట్ బ్లాక్ చేసి పడేస్తుంది. కాబట్టి మనకు వస్తుంది నోటిఫికేషన్ పలానా వాళ్ళు మీకు ఫోన్ చేశారు అని. మనకి నచ్చితే ఫస్ట్ కాల్ మనం చేసి మాట్లాడి ఆ తర్వాత వాళ్ళు మనకు పనికి వస్తారు అనుకుంటే సేవ్ చేసుకోవచ్చు. ఆ ఫీచర్ అందుబాటులో ఉంది. అయితే 2 ఏళ్ల క్రితమే ట్రాయ్ ఈ ప్రతిపాదనని టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ అంటే చూస్తుందన్నమాట. ఎందుకంటే కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ ఈ సర్వీస్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి వీళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారు. మనకి ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇక్కడ నుంచి ట్రూ కాలర్ అవసరంలా, ఎవరు ఫోన్ చేస్తున్నారో డైరెక్ట్ డిస్ప్లేలో కనబడిపోతుంది. అంటే మనం సిమ్ కార్డ్ తీసుకునేటప్పుడు ఏ పేరు అయితే మనం రిజిస్టర్ చేసుకుంటామో అది ఫిక్స్ అయిపోతుంది అన్నమాట దానికి. ఇక నువ్వు ఎవరికి ఫోన్ చేస్తే నెంబర్తో పాటు ఆ పేరు అనేది డిస్ప్లే అయిపోతూ ఉంటుంది. సో మరి ఈ సర్వీస్ రావడానికి నాకు తెలిసి ఇప్పుడు ప్రజెంట్ కొన్ని ట్రయల్స్ అయితే చేస్తున్నారు, మోస్ట్లీ ఈ 2-3 నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇక మీదట మనకి ఎవరు ఫోన్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఊరేంటి, అన్నీ కూడా కేవలం అంటే స్మార్ట్ ఫోన్ ఉంటేనే కాదు నార్మల్ ఫోన్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ పేరు అనేది వస్తుంది. సో ఇంకా ఇవాళ రేపు ఎవరు వాడుతున్నారు, నార్మల్ ఫోన్లు అందరూ స్మార్ట్ ఫోన్సే వాడుతున్నారు అనుకుంటే తర్వాత సంగతి. కానీ అయినప్పటికీ కూడా అంటే ట్రూ కాలరు, కాలర్ ఐడి ఇలాంటి యాప్స్ ఏమి ఉన్నా లేకున్నా డైరెక్ట్గా సరే వాళ్ళ సమాచారం ఏంటనేది మనం తెలుసుకోవచ్చు. ఈ సౌలభ్యం మనకు అందుబాటులోకి రాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.